మన అశ్వరాపేటలో ఈనాటి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించినటువంటి ఐనియూస్ వారికి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి వివిధ పార్టీ నాయకులకు మహిళలకు అలాగే ప్రతి ఒక్క మీడియా సోదరులకందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు మహిళల గురించి అలాగే మన అశ్వరాపేటలో జరిగిన మన అశ్వరాపేట నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి గురించి కూడా నేను మాట్లాడదలుచుకున్నాను. మనం మహిళల గురించి తెలుసుకుంటే మహిళలు అన్ని రంగాల్లో కూడా ముందుంటున్నారు. మగవారి కంటే కూడా మగవారి పైన విజయం సాధించిన మహిళలు కూడా ఎంతోమంది ఉన్నారు. అయినప్పటికీ ఇప్పటికీ మహిళల పైన అత్యాచారాలు అనేవి జరుగుతున్నాయి, అవి మాత్రం తగ్గట్లేదు. దీనికి కారణం ఎవరు, ఎవరికి చట్టాలు, ఎవరు చట్టాలని ఇచ్చేస్తున్నారు, ఎవరికి చట్టం బాసటగా నిలుస్తుందనే ప్రశ్న ప్రతి ఒక్క మహిళలకు అలాగే ప్రతి ఒక్కరిలో కూడా ఉన్నది. మనం చూసినా ఒక చిన్నపిల్ల పైన అత్యాచారం జరుగుతుంది, జరిగిన వెంటనే కేసు పెడుతున్నారు, వాడిని మళ్ళీ వెంటనే బెయిల్ మీద తీసుకొచ్చి బయట తిప్పుతున్నారు. కనీసం అతనికి శిక్ష పడాలంటే ఒక 20 సంవత్సరాలైనా టైం పడుతుంది. ఈ బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్టుల చుట్టూ తిరగలేక అలాగే బయట అవమానాలు భరించలేక ఎన్నో ఇబ్బందులకు గురైన సంఘటనలు మనం ఎన్నో చూసాము. చట్టాలు తెస్తున్నాము, చట్టాలు మహిళల కోసం ఎన్నో చట్టాలు వచ్చాయని చెప్పడం కాదు, చట్టాలు ఎంతవరకు న్యాయం జరుగుతున్నాయి, ఎంతవరకు చట్టం అనేది ఆ నిందితుడికి వెంటనే శిక్ష విధించే విధంగా పనిచేస్తున్నాయనే ప్రతి ఒక్క దానిపైన కూడా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఒక మహిళ సంబంధిత కేసులు ఏదైతే ఉన్నాయో ఆ కేసుల విషయంలో వెంటనే ఆ నిందితుడికి శిక్ష పడాలంటే ప్రభుత్వం అలాగే పోలీస్ డిపార్ట్మెంటు కోర్టులు కూడా పనిచేయాలనేసి నా యొక్క ఉద్దేశం. అలాగే మహిళలకి చట్టసభల్లో సైతం మాట్లాడే హక్కు కల్పించాలి, సమానత్వం అనేది కల్పించాలి, మహిళలకు చట్టసభల్లో పెద్దపీట అనేది వేయాలనేసి నా యొక్క ఉద్దేశం. అదేవిధంగా మహిళలకు సమాన రిజర్వేషన్లు అంటున్నారే తప్ప అది కేవలం మాటకు మాత్రమే అవుతుంది, అది ఆ ప్రక్రియను మాత్రం అమలు పరచట్లేదు. మహిళలకు సైతం సమాన రిజర్వేషన్ కల్పించాలి. కొత్తగూడెం చూసుకుంటే మన జిల్లాలో 5 ఎమ్మెల్యేలు ఉన్నారు, అందులో 4 జెంటు, ఓన్లీ 1 లేడీ. అలా కాకుండా మహిళలకు కూడా సమానమైన రిజర్వేషన్ అనేది కల్పించాలని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ మేడం. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి మనందరికీ తెలుసు, ఎంత బాగా జరిగిందో అభివృద్ధి అనేది. తెలంగాణ హెడ్ క్వార్టర్ తెలంగాణ ద్వారం అనేది మన అశ్వరాపేట. మరి ఆనాడు కేసీఆర్ గారు ఈ తెలంగాణ ముఖ ద్వారాన్ని చాలా సుందరవనంగా తీర్చిదిద్దుతామన్నారు, కానీ అది కేవలం మాటలకు మాత్రమే పరిమితమైంది. జరిగిందైతే లేదు, అభివృద్ధి అనేది అశ్వరాపేట ఆమెడు దూరంలోనే ఉంచారు తప్ప అభివృద్ధి చేసిన నాదుడే లేకపోయాడు. మనం చూసుకుంటున్న మెయిన్ సమస్య 10 సంవత్సరాలు కావాల్సింది బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి. ఎంతమందికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు ఒకటి అందరు గ్రహించాలి, ఎంతమందికి ఇచ్చారు? ఇప్పటికీ కూడా 25,000 మంది ఉన్న జనాభాలో కేవలం 20 ఇళ్ళు మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇక్కడ కట్టించడం జరిగింది, అవి కూడా శిథిలావస్థలో ఉన్నాయి ఇప్పటి పరిస్థితిలో. అదేవిధంగా రైతులకు 2 లక్షల రుణమాఫీలు అన్నారు, ఎంతమంది రైతులకు రుణమాఫీ చేస్తారు? ఈ విషయం కూడా మాట్లాడుతున్నాను. ఎంతమందికి రుణమాఫీ చేశారు, ఎంతమంది రైతులకు ధాన్యానికి కొనుగోలు ధర అందించారు అనేది కూడా బీఆర్ఎస్ నాయకులు తెలియవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.